నమస్తే. కరీంనగర్ జిల్లా మానుకొండూరు పచ్చనూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరి రౌడీ షీటర్ల మధ్య భూ వివాదం గురించి జరిగినటువంటి సంఘర్షణలో నన్నేవేని రమేష్ అనే వ్యక్తి, గోపు ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తిని అయితే దుర్మార్గంగా అబ్బాయిని చంపడం అయితే జరిగింది. మంగళవారం సాయంత్రం వాళ్ళ ఏదైతే రౌడీ షీటర్ గ్యాంగ్ ఉంటుందో ఈ రమేష్ అనే వ్యక్తి ప్రశాంత్ రెడ్డిని వెతికి వెంటాడి చంపినట్టుగా తెలుస్తుంది. మంగళవారం ఉదయం అతన్ని రెక్యూ టీమ్ ఏదైతే వాళ్ళు ఉన్నారో గ్యాంగ్ అందరూ కూడా కలిసి కిడ్నాప్ చేసి అతన్ని బీర్ బాటిల్తో కానివ్వండి, గొంతు మీద కత్తులతో పొడిచి చంపినట్టుగా వివరాలు అయితే తెలుస్తున్నాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది. అప్పటికి కిడ్నాప్ జరిగిందని తెలుసుకున్నటువంటి పోలీసులు రంగంలో దిగి ఆయన్ని కాపాడే ప్రయత్నం చేసినప్పటికి కూడా ఫలితం లేకపోయింది. అతన్ని చంపి వాగులో అయితే పడేయడం జరిగింది. గ్రామస్తులు చెప్తున్న వివరాల్లోకి వెళ్తే ఏదైతే వాళ్ళిద్దరి మధ్యన ఒక భూ వివాదం అయితే చోటు చేసుకుంది. మే 17వ తారీఖు నుంచి వీళ్ళిద్దరి మధ్యన ఫోన్ సంభాషణలు జరుగుతున్నాయి. ఆ ఫోన్ సంభాషణకు సంబంధించి కూడా ఆడియో అనేది లీక్ అయింది. అది సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ ఉంది. ఏదైతే ఈ సంభాషణ అనేది మనం చూస్తున్నట్టయితే వాళ్ళిద్దరి మధ్యన తారాస్థాయికి గొడవ చేరిందని చెప్పుకోవచ్చు. భూ వివాదంలో ఈ రౌడీ షీటర్లు ఇద్దరి మధ్యన గొడవ అనేది జరిగి తారాస్థాయికి చేరి అతన్ని చంపడం అయితే జరిగింది. చాలా దారుణంగా కత్తులతో కానివ్వండి, బీర్ బాటిల్తో కానివ్వండి చిత్రహింస చేసి అతన్ని చంపినట్టుగా తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సిందే. అతన్ని చంపేసి తీసుకొచ్చి మానూరుకు సంబంధించినటువంటి వాగులో పడేసి అతన్ని చాలా రెస్క్యూ చేసి పోలీసులు కూడా బయటికి తీయడం అయితే జరిగింది. అసలు ఇంత భూ వివాదంలో జరిగినటువంటి ఈ గొడవలో ప్రాణాలు తీసే అంత స్థాయికి ఎందుకు వెళుతున్నారు అంటే, ఇప్పుడు జరిగేటువంటి గొడవలు కానివ్వండి, మనం చూసుకుంటే తరచుగా ఎవరి మధ్యన అయినా సరిగ్గా జరిగే గొడవల్లో సంభాషణల దాకా ఆగిపోకుండా ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తున్నారు. ఒకరినొకరు చంపుకునే స్థాయికి, తీవ్ర స్థాయికి గొడవలు అనేవి వెళ్తున్నాయి. దీనికి నిదర్శనమే ఇదని చెప్పుకోవచ్చు. రౌడీ షీటర్లు కూడా ఎక్కువైపోతున్నారు అని చెప్పుకోవచ్చు. పోలీసులు ఎంత కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇలాంటి రౌడీ షీటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నారు. ప్రతి చోట నిండు ప్రాణాలను అయితే తీసుకుంటున్నారు. ఎక్కడైనా సరే గొడవ జరుగుతుందంటే ఆ గొడవలో వాళ్ళు తగ్గే క్రమం ఎక్కడా ఉండట్లేదు. ఒకళ్ళనొకళ్ళు సంభాషణ మనం విన్నట్టయితే తారాస్థాయిలో ఉందన్నమాట వాళ్ళ గొడవ అనేది. ఆడియో విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అలచలు, ఈ ఆడియో అనేది సోషల్ మీడియాలో అలచలు అవుతుంది. ఏదైతే వీళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి సంభాషణ, వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు నువ్వు ముందుకురా నేను ముందుకురా అంటూ ఒకళ్ళనొకళ్ళు అయితే బెదిరింపులు దిగి ఆఖరికి ఈ రమేష్ అనే వ్యక్తి ప్రశాంత్ రెడ్డిని తీవ్రంగా కొట్టి గొంతు మీద బీరు బాటిల్తో కాకుండా కత్తితో పొడిచి చంపడం అయితే జరిగిందంటూ చెప్పడం అయితే జరుగుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ అబ్బాయి వీళ్ళిద్దరూ కూడా రౌడీ షీటర్లుగా చెప్తున్నారు. వీళ్ళ మధ్యన ఒక భూ వివాదం చోటు చేసుకుంది. ఆ భూ వివాదంలోనే మే 17 నుంచి కూడా జరుగుతున్నటువంటి ఫోన్ సంభాషణలో ఏదైతే తప్పించుకొని తిరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఒక గ్యాంగ్తో ఆ అబ్బాయిని కిడ్నాప్ చేయడం అయితే జరిగింది. మంగళవారం ఉదయం నుంచి కూడా పోలీసులు గాలింపులు చేపట్టినప్పటికీ అది ఫలితం దక్కకుండా పోయింది. ఆ అబ్బాయిని వాగులో పడేయడం అయితే జరిగింది. పూర్తి వివరాల్లోకి అయితే ఇంకా వెళ్ళి తెలియాల్సింది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ పాయింట్ బ్యాంక్. కీప్ వాచింగ్.